ఇక ఇవాళ చేవేళలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దళిత గిరిజన వర్గాలకు సంబంధించి హామీల డిక్లరేషన్ ప్రకటించనుంది కాంగ్రెస్. ఇప్పటికే రైతు యువ పెన్షన్ డిక్లరేషన్లను ప్రకటించిన హస్తం పార్టీ మరిన్ని డిక్లరేషన్లను ప్రకటించనుంది. దళిత డిక్లరేషన్ అంశాలపైన ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ నేతలు ఖర్గేతో సమావేశమయ్యారు. డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, రిజర్వేషన్ల పెంపు, గిరిజన అభివృద్ధి బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై వారు ఖర్గేతో చర్చించారు. ఖర్గే సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకుల చేరికలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రోజు కాంగ్రెస్ నిర్వహించబోయే చేవేళ్ల సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ నడి తెలుసుకుందాం. ప్రతాప్, సంధ్య, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఎలా ఈ విధంగా వ్యూహంతో ముందుకెళ్ళాలనే దానిపైన చాలా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక డిక్లరేషన్ ప్రకటించింది. ఆ డిక్లరేషన్లో భాగంగా ఈరోజు మరో డిక్లరేషన్ కూడా ఇవ్వాలని చూస్తుంది. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ రెండు దళిత గిరిజన సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే అంశానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని చూస్తుంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్ వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. యూత్ డిక్లరేషన్ను సరోనగర్లో ప్రియాంక గాంధీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్కు సంబంధించిన డిక్లరేషన్ ఖమ్మం వేదిక కూడా రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. ఈ మూడు డిక్లరేషన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా చివరిలో ఈరోజు డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి చివరి సభకు వెళ్ళి అక్కడ డిక్లరేషన్లో పాల్గొంటున్నారు. డిక్లరేషన్లో ప్రధానంగా కొన్ని చాలా కీలకమైన అంశాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ నేతలంతా కూడా ఖర్గే ఢిల్లీకి పిలిపించుకొని ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది, తెలంగాణ సమాజానికి ఎలాంటి హామీల ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే డిస్కషన్ చేసిన జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఖచ్చితంగా దానికి సంబంధించి దామాష ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపును సాధ్యం చూడాలని కూడా చూస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చాలా కాలంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా కాలం నుంచి పోరాటం జరుగుతుంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిటీ కూడా వేసింది. కాబట్టి దీనికి సంబంధించి మరింత ముందు అడుగు తీసుకెళ్లాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని ఒక హామీ ఇవ్వబోతుంది. అదేవిధంగా మిగతా సంశాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంటే ఇప్పటికే మిగతా వర్గాలకు సంబంధించి కూడా గృహలక్ష్మి, కర్ణాటకలో ఏదైతే గృహలక్ష్మి స్కీమ్ ఉంటుందో ఆ స్కీమ్ ప్రకారంగా ఇక్కడ కూడా 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అదనంగా 1 లక్ష రూపాయలు అంటే 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షల రూపాయలు ఇస్తామనే ఒక హామీ కూడా ఇవ్వబోతుంది. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి చాలా కాలం నుంచి ఉన్న అభివృద్ధి సంస్థను బోర్డును ఏర్పాటు చేయాలని చూస్తుంది, ఆ హామీని కూడా ఇవ్వబోతుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు అసైన్ ల్యాండ్లు కానీ అదేవిధంగా ఆర్టీవీ భూములు, పొడి భూములు ఇవన్నీ భూములు ఇచ్చినప్పుడు కూడా వాటికి ఇంకా ప్రభుత్వం ఆధీనంలో అంటే అసైన్డ్ పట్టాదా పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించలేదు. కాబట్టి వాటికి సంబంధించి చాలా కాలం నుంచి సామాజిక వర్గాల నుంచి తమకు కూడా పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే తమ అవసరాల కోసం దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని కూడా ఆ వర్గాలు చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా హామీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గిరిజనకు సంబంధించి అంటే ఇప్పటికే పొడి భూములు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ అటవీ భూములకి వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తామనే కూడా ఒక హామీ ఇవ్వబోతుంది. మరోవైపు ఇప్పటికే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ గిరిజన దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. కాబట్టి దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. దీంతో పాటు దళిత గిరిజన బంధును కూడా తీసుకురావాలంటుంది. దీని కింద ఒక 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మొత్తం మీద ఇలాంటి హామీలతోటి సాయంత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ప్రకటించే అవకాశం ఉంది సంధ్య.